యూరియా కోసం సహకార సంఘాల ముందు పడిగాపులు కాస్తున్నారు రైతులు. గంటల తరబడి ఎదురు చూసినా బస్తా యూరియా దొరకకపోవడంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో రోజుకో చోట ఆందోళనకు దిగుతున్నారు రైతులు. నిజామాబాద్ జిల్లాలో యూరియా కొరత రైతన్నలకు పరీక్ష పెడుతోంది. బస్తా యూరియా కోసం గంటల తరబడి సహకార సంఘాల ముందు క్యూలో నిల్చోవలసిన పరిస్థితి. ఓపిక నశించిన రైతులు పాస్బుక్లు చెప్పులను లైన్ పెడుతున్నారు. సాగు విస్తీర్ణానికి తగినట్లు యూరియా నిల్వలు ఏర్పాటు చేయడంలో వ్యవసాయ శాఖ అధికారులు విఫలం కావడంతో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. పంటకు యూరియా వేయకపోతే దిగుబడి తగ్గే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. 15-20 రోజుల నుంచి మేము పంటలు నాటేసిన నుంచి యూరియా మాకు మొత్తానికి దొరుకుతలే సార్. గవర్నమెంట్ రైతుల కోసం అన్ని విధాల మేము అందుబాటులో ఉన్నాము, మరి యూరియా సప్లై చేస్తున్నాము, అన్ని సప్లై చేస్తున్నాము అన్ని చెప్తున్నారు, కానీ మాకు అందుబాటులో యూరియా లేదు, ఏం లేదు. ఒక్కొక్క రైతు ఇటును తిప్పలబడి ఒక్కొక్క ఊరికి పోయి తెచ్చుకుంటే కూడా ఒక్కొక్క మందు సంచికి పోతే 100 రూపాయల ఛార్జ్ అయితే కూడా అక్కడ పోయినాక కూడా మందు సంచు దొరకలేవు సార్. సిరికొండ, రెంజల్, డిచ్పల్లి, ఇందల్వాయి, మోపాల్ మండలాల్లో యూరియా కొరత ఎక్కువగా ఉంది. బడా రైతులకు నిమిషాల్లో బస్తాలకు బస్తాలు యూరియా ఇస్తున్న అధికారులు చిన్న రైతులను పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. నేను రైతును ఎకరాకు 1 కోటి రూపాయలు పండిస్తున్నా అని చెప్తాడు. ఆర్డీఓ గారు కూడా చెప్తుండ్రు, నేను రైతును మయ రైతు టైం ఉన్న రోజు కూడా వ్యవసాయం చేస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళము మాకు 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు నాటేస్తున్నాం, 5 ఎకరాలకు యూరియా లేదు. చెరు కింద మొత్తానికి నాటేయలేము, ఏ పల్లెటూరు కింద కూడా బోల్రకాన్ని వేస్తాం, చెరువుల కింద వేయలేము. ఈ ఒక నేల కోసమే యూరియా లేకపోతే అందరం నాటేస్తే అన్ని పొలాలు వేస్తే ఏం యూరియా అందిస్తే వాళ్ళు. జిల్లాలో మొక్కజొన్న, సోయా, వరి పంటలు ఎక్కువగా పండిస్తారు. జిల్లాకు మొత్తం 60 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా 34,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేసింది సర్కార్. యూరియా కొరత ఏర్పడటంతో ఎక్కడ స్టాక్ ఉందని తెలిస్తే అక్కడికి పరిగెడుతున్నారు రైతులు. ప్రభుత్వం నుంచే యూరియా సరఫరా తక్కువగా ఉందంటున్నారు అధికారులు. ఇప్పటికే మన జిల్లాకు 30,000 మెట్రిక్ టన్ ఫర్టిలైజర్ మన జిల్లాకు రావాలి. దానివల్ల ఇవాళ రైతులు చాలా చోట క్యూలో నిలబడి మాకు ఫర్టిలైజర్ ఇయ్యండి మహాప్రభు, ఓ కేసీఆర్ రైతు నాయకుడు అని చెప్తున్నారు. ఇదే కేసీఆర్ మొన్నటి వరకు అన్నారు, అయ్యా నా పాలనలో మీ పాలనకు తేడా ఏంటంటే మీ దగ్గర చప్పులు, తోకరాలు, కట్టలు క్యూలో నిలబడేవాళ్ళు బయట పోతుండే, నా ఐదేళ్ళు ఎప్పుడన్నా క్యూ చూసినా అన్నారు. నిజామాబాద్ జిల్లాకు 10,000 మెట్రిక్ టన్నుల యూరియా వస్తే సమస్య కొంతవరకు పరిష్కారమవుతుందంటున్నారు రైతులు.